వరంగల్ నుండి విచ్చేసినటువంటి మహిళా సంఘం ప్రతినిధి జిల్లా సమాఖ్య నుంచి వెళ్ళి వరంగల్ జిల్లా సమాఖ్య నుంచి ఇచ్చేసినటువంటి రజిత మైక్ ఇవ్వండి మీరు మైక్ ఇవ్వండి ముందు రామ్మా ఏం పేరు రజితనా బాగున్నారు రజిత ఏ ఊరు వరంగల్లో నెక్కొండ నరసంపేట కాన్స్టెన్సీయా చీరలు చూసినావా బాగున్నాయా ఒక్క నిమిషం మైక్ లో చెప్తా బాగున్నాయా సార్ ఈ సభకు కాదు బాగా లేకపోతే బాగా అని చెప్తే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని రాస్తారు లేకపోతే లేదు సార్ నేను చూసిన అనుభవం కొద్ది చెప్తున్నా సార్ పోయిన సంవత్సరం ఇచ్చిన సీరియల్ కూడా మేము సంఘాల వైజ్ గా గ్రామంలోకి పంపించిన తర్వాత ప్రతి సంఘానికి ఒక యూనిఫామ్ లాగా గ్రామ పంచాయతీలు కూకొని అన్ని సంఘాలకు పంపించేయడం జరిగింది సార్ ఎందుకంటే మాకు మహిళలకు సంఘాలనే చేసుకున్నాం కానీ యూనిటీ లాగా ఒక యూనిఫామ్ అనేది లేదు సార్ ఈ తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మాకు యూనిఫామ్ అనేది ఒకటి కల్పించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ తరపున మహిళల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్ మాకు బతుకమ్మ చీరలు గ్రామ స్థాయిలో పేదవాళ్ళు ఉన్నారు సార్ బతుకమ్మకు చీరలు కొనుక్కోవాలంటే కొనుక్కోని స్థాయిలో కూడా ఉన్న వాళ్ళం ఉన్నాం సార్ మాకు తోడ పుట్టిన తండ్రిలాగా అన్నలాగా మాకు అందరికీ మహిళల కుటుంబాలకు చీరలు బతుకమ్మ చీరలు కాకుండా తోడ పుట్టిన చీరల్లాగా మాకు ఇవ్వడం అయితే చాలా సంతోషంగా ఉంది సార్ ఈ సంతోషాన్ని పంచుకోవాలన్నా పంచుకోలేక అంత ఎక్కువ సంతోషం ఉంది సార్ మాకు ఎందుకంటే బతుకమ్మకు చీర కొనుక్కొని కట్టుకోవాలంటే స్తోమత లేకుంటున్న వాళ్ళం కానీ ప్రతి బతుకమ్మకు అయ్యే మా కేసీఆర్ సార్ ఇచ్చిన చీరలు కట్టుకొని ఒక రోజు ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని అందరం యూనిఫామ్ లాగా కట్టుకొని బతుకమ్మ ఆడుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్ పోయినసారి కాకుండా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది సార్ ఇది కూడా మా గ్రామ స్థాయిలో మీరు చెప్పిన విధంగా సంఘాలమే వెళ్ళి ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు అందించడానికి ముందుంటాం సార్ ప్రతి మహిళ కూడా బతుకమ్మ చీర కాకుండా తోడ పుట్టిన అన్న ఇచ్చిన చీరతో సంతోషాన్ని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే థ్యాంక్ యూ రజిత నువ్వు ఛాన్స్ ఇస్తే మాకంటే ఎక్కువ అసెంబ్లీలో కూడా దద్దరిలో వచ్చేసట్టు అసెంబ్లీలో కూడా దద్దరిలో టచ్ చేసేటట్టు నువ్వు వద్దు థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా సూచనలు ఉన్నాయా బానే ఉన్నా సార్ ఇట్లాంటి ప్రతి బతుకమ్మ కూడా ఇంకా డిజైన్లు డిజైన్స్ కొంచెం ఇంకొంచెం అంటే కొంచెం థిక్ గా పెంచితే ఇంకా చాలా మార్కెట్ లో పెడితే అమ్ముడుపోతాయి చాలా అమ్ముడుపోతాయి సార్ పోయినసారి కంటే ఈసారి డిజైన్స్ చాలా బాగున్నాయి ఎంత పెట్టొచ్చు పైసలు ఒక్కోదానికి 400-500 పెట్టొచ్చు సార్ 400-500 మాకు లాభం కూడా వస్తుంది పెట్టొచ్చు సార్ ఆ కలర్ బాగున్నది మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ రజితమ్మ నెక్స్ట్ ఎవరమ్మా పుష్పలత కొమరం భీం జిల్లా పుష్పలత గారు ఎక్కడమ్మా కొమరం భీం జిల్లాలో ఎక్కడ జిల్లా సార్ నమస్కారం సార్ జిల్లాలో ఎక్కడ ఏ ఊరు కౌటగూడ సార్ అసిఫాబాద్ మండల్ కొమరం అసిఫాబాద్ మండల్ కౌటగూడెం గ్రామం సార్ మా లక్ష్మక్క జడ్పి చైర్మన్ అక్కడే కదా అవును సార్ కోవలక్ష్మి కోవలక్ష్మి గారు ఇప్పుడు ఇవన్నీ కూడా చూసినారా చీరలు చూసినాం సార్ బానే ఉన్నాయా బాగున్నాయి సార్ పర్వాలేదా నిజంగా బాగున్నాయి సార్ అసలు డ్రైవర్ వాళ్ళకైతే ఇట్లాంటి మాకు దొరికాయి సార్ అట్లా కాదు మీకు పెళ్ళైందా పెళ్ళైంది సార్ మీ ఆయన తెచ్చిన చీరల కంటే బాగున్నాయా బాగున్నాయి సార్ పుట్టింటి చీరన బాగున్నది కదా సార్ పుట్టింటి చీర అన్ననో చెల్లన పుట్టింటి పుట్టింటికి వెళ్తే ఎవరో చీర పెడతానన్న ఆశతో ఒకవేళ పెట్టకపోతే వాళ్ళు కన్నీరు పెడతారు కదా సార్ మీ ఆయన తిట్టిపియాలని కదా నేను అడిగింది మామూలుగా అడిగినా కానీ నువ్వు మరి మీ ఆయన మీద సీరియస్ అయ్యేటట్టు నువ్వు బాగుండే అట్లా అన్నారు సార్ పుట్టింటి చీర ఎప్పటికీ బెస్ట్ ఉంటది సార్ రైట్ ఇప్పుడు ఇది బాగుంది నువ్వు చెప్పింది బాగుంది సార్ చెప్తాను ఇట్లా చెప్పినావు అని చెప్తా థ్యాంక్ యూ పుష్పలత థ్యాంక్ యూ సో మచ్ అంత దూరం కెళ్ళి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అసోబాద్ కెళ్ళి వచ్చినందుకు థ్యాంక్ యూ ఇందిరా గారు ఇందిరా అంటే ఇందిరా గాంధీ లేకపోతే కాదా ఇందిరా సార్ నా సభకు నమస్కారం సార్ వనపర్తి నాది చిన్నంబావి మండలు వెల్లగొండ గ్రామము వనపర్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాం సార్ సార్ ఈ బతుకమ్మ శారీస్ అనేది నిజంగా మేము మా పుట్టింటిని కూడా మర్చిపోయినాం సార్ వాస్తవం ఎందుకంటే సరే పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ధనికులు అయితే పెడతారేమో అప్పుడప్పుడు కానీ నిజంగా మాకు మా పుట్టింటిని నిజంగా మర్చిపోయినాం వాళ్ళను అడిగి అడిగి పెట్టించుకునే కంటే ఊకున్నా మా నాన్న మాకు పంపిస్తాడనే ధైర్యంతో ఉన్నాం సార్ ఇంకొకటి సార్ నేను రియల్ గా విన్న విషయం ఏంటంటే మేము మామూలుగా మహిళా సంఘాల దగ్గరికి రికవరీకి అలాంటివి వెళ్తే రీసెంట్ గా ఒక అక్క ఏమనుకుంటున్నారు ఇద్దరు కూర్చొని అంటే మామూలుగా ఊర్లలో ఏం చేస్తామంటే ఎవరైనా పేరెంట్స్ చనిపోతే చీర పెట్టుకొచ్చుకుంటాం తనకు ఎవరూ లేరు
అయితే ఆమె ఏమంటుందంటే అక్క మళ్ళీ ఎట్లానే నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు మరి సొంత డబ్బులతో తెచ్చుకోకూడదంట ఎట్లా అంటే ఆ పెద్దమ్మ ఏమంటుందంటే ఎందుకే దారి చేస్తున్నావే ఇంకా వారం రోజులైతే మన కేసీఆర్ సార్ పంపించే చీర బతుకమ్మ చీర వస్తుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టుకొని నిద్ర చేసిరా ఏమీ తప్పు ఉండదు అని నిజంగా నాకు ఏడుపు వచ్చింది సార్ అక్కడ ఎందుకంటే పేదరికంలో ఉన్న మహిళకు ఈరోజు నిజంగా మా తండ్రి మమ్మల్ని చాలా ఆదుకుంటున్నాడు దాదాపు మన 4 కోట్ల మహిళలమందరము మా అందరి ఆయుష్ పోసుకొని కూడా మా నాన్న ఎప్పుడూ ఇంకా మమ్మల్ని చూస్తాడని భగవంతుని ఎప్పుడూ వేడుకుంటాం సార్ ఇది వాస్తవం సార్ థాంక్యూ ఇంద్ర థాంక్యూ సో మచ్ థాంక్యూ మీ చిన్నంబావ్య చిన్నంబావి మండలం వెలగొండ గ్రామం ఏమైనా సూచనలు ఉన్నాయా సార్ బాగుందని చెప్పినావు చాలా బాగా చెప్పినావు ఏమైనా సూచనలు ఇస్తావా నెక్స్ట్ సూచనలు అంటే దాదాపు 4 ఇయర్స్ నుంచి కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉన్నాయి అక్కడ అన్ని చూసి ఇప్పటిదాకా నేను ప్రెస్ వాళ్ళతో కూడా మా నాన్నగారు ఈ విషయం విని హ్యాపీగా ఫీల్ కావాలని కూడా ప్రెస్ వాళ్ళతో మాట్లాడినా అయితే కలర్ కానీ క్వాలిటీ కానీ విలేజ్లలో నచ్చేటువంటి చెక్స్ బూట చాలా వెరైటీగా ఉన్నాయి సార్ నాకు నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు చీరల గురించి కానీ నాకేం తెలియదు చీర గురించి అమ్మ వాళ్ళకి తెలుస్తుంది కానీ చాలా బాగున్నాయి సార్ ఈసారి అందరము మీరు చెప్పినట్టు మా మహిళా సంఘాల మీద ఉన్నటువంటి మా నాన్నగారికి కూడా కేసీఆర్ సార్ కూడా మంచి నమ్మకం ఉంది అదే నమ్మకంతోనే మేము ఇల్లు తిరిగి ఎవరికి అందాల్సిన తీరలు వాళ్ళకి ఖచ్చితంగా అందిస్తాము కంపల్సరీ మీరు చెప్పే సలహాలు సూచన మీరు అంత కష్టపడి మా కోసం చేసిన మేము చిన్న పని మా మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము మహిళలకు కూడా అందిస్తాం థాంక్యూ ఇంద్ర థాంక్యూ చాలా బాగా చెప్పినావు థాంక్యూ థాంక్యూ సో మచ్ నెక్స్ట్ వికారాబాద్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు ఇందిరా గారు మరో మెప్పా నుంచి రామా ఏ మెప్పా అంటే నా డిపార్ట్మెంట్ తల్లి రాను ముందు ఏం పేరుమా రమా మేడం మేడం జిల్లానేనా వికారాబాద్ వికారాబాద్ అట అంటే తిరుగు వాళ్ళు వాళ్ళు చూడాలంట ఏమనిపించింది చెప్పు చీరలు చూసినాక చాలా బాగుంది బాగున్నాయా పక్కా పక్కా కన్నా పంపించిన చీరలాగా ఉన్నాయి సార్ మిగతా వాళ్ళకి నచ్చుడు వేరు కానీ వికారాబాద్ వాళ్ళకి నచ్చుడు కష్టం మరి సార్ వికారాబాద్ వాళ్ళకి నచ్చుడు కష్టం అంటున్నా ఎందుకు సార్ హైదరాబాద్ దగ్గర ఉంటారు కదా మీరు అందుకే అట్లా ఏం లేదు సార్ బాగున్నాయి సార్ బాగున్నాయా చాలా బాగున్నాయి ఏం చేయమంటావు ఇంకేమైనా చేయాలా అంటే కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి బాగున్నాయి నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయమంటావా ఏమో సార్ ఇవే బాగున్నాయి సార్ ఇంకెందుకు సార్ అంటావా వికారాబాద్ లో షాప్ పెడితే కొంటారా పక్క కొంటారు సార్ పక్కా కొంటారు అయితే ఆలోచిద్దాం ఇది ఏదో సీరియస్ గానే ఆలోచిస్తాం థ్యాంక్ యూ రామా థ్యాంక్ యూ అమ్మా